నమస్తే నేను బాలు వెల్కమ్ టు సత్య న్యూస్ ముందుగా హెడ్లైన్స్ జిల్లా అధికారులతో రాష్ట్ర మంత్రి సిద్ధా రాఘవరావు సమీక్ష ప్రజల ప్రాణాలు కాపాడే విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశం మోడీ ఏడాది పాలనపై బీజేపీ విజయోత్సవం 2019 నాటికి బీజేపీ బలీయ శక్తిగా ఎదుగుతుందన్న కమలనాథులు పాత రిమ్స్ లో ఆయుష్ ఆసుపత్రిని పరిశీలించిన కలెక్టర్ సుజాత శర్మ పేదలకు మెరుగైన సేవలు అందించాలని సూచన తీవ్రమైన ఎండలను దృష్టిలో ఉంచుకొని ప్రజల ప్రాణాలు కాపాడే విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర రవాణా రోడ్లు భవనాల శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు ఆదేశించారు వడగాల్పుల నేపథ్యంలో ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచడం చలివేంద్రాలు ఏర్పాటు చేయడం వంటి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సిద్ధా రాఘవరావు సూచించారు జిల్లా కలెక్టర్ సుజాత శర్మ ఏజీపీ ప్రకాష్ రావు ఈ సమావేశంలో పాల్గొన్నారు అందువల్ల ఈ మనకు రౌండింగ్ కాస్త నిర్ణయం స్టార్ట్ అయింది ఈ ప్రభావం దగ్గర దగ్గర 3-4 డేస్ ఉండే అవకాశాలు ఉంది ఏదైనా మనం ఒక వారం 10 రోజులు దీన్ని మనం అకౌంట్ పెట్టి తీసుకోవాలి మనం అందరూ కూడా ప్రజల వైపు జాగ్రత్తగా ఈ మొసలి మొక్క సంబంధించి వాళ్ళ ఇళ్ళ నుంచి రాకుండా వారికి ఆ ఇంటికి సంబంధించిన యజమానులకి మనం మైకులు చెప్పించడం కానీ కొన్ని ఇప్పుడే మా పేపర్ లో కూడా రిలీజ్ చేసుకున్నాం దీని మీద కొన్ని ప్రికాషన్స్ మీద మనకి ఇప్పుడే మనం రిలీజ్ చేసాం పాంప్లెట్ లోకి ఈ పాంప్లెట్ కూడా పబ్లిక్ లోకి పంపించడం జరుగుతుంది ఏదేమైనప్పటికీ కొన్ని జాగ్రత్త తీసుకుని ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అధికారులందరూ కూడా మన జిల్లాలో ఈ టెంపరేచర్ మీద దీనింతా కూడా నిన్న కూడా అన్ని చోట్ల 44-45 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్ ఉంది దానివల్ల ఈ వర్తెబ్బ డెత్స్ రిపోర్ట్ అయినాయి సార్ జిల్లాలో ఇప్పటి వరకు రిపోర్టెడ్ 156 దానిలో 149 ఎంక్వైరీ చేసిన దానిలో 79 కన్ఫర్మ్ టీమ్ మెంబర్స్ ఆల్రెడీ సార్ ఇప్పుడు ఈ వర్తెబ్బని ఆ చిన్నారి అమాయక చూపులు ఆ పన్నుల సాయం కోసం ఎదురు చూస్తున్నాయి మాటే ఎరుగని ఆ నేలుక సహాయం చేయమని అర్థిస్తోంది నడక రాక నడవలేక నడవాలన్న తపనతో ఆ కాళ్ళు తమను ఆదుకొని నడిపించమని ప్రార్థిస్తున్నాయి మీరు చూస్తున్న ఈ విజువల్స్ లోని తల్లివడిలో దీనవస్థలో ఉన్న చిన్నారి పాప పేరు కారుణ్య ఒంగోలు శర్మ కళాశాల సమీపంలోని సీతారామపురంలో నివాసం ఉంటున్న హరిప్రసాద్ శ్రీదేవి దంపతుల ముద్దుల కుమార్తె ఈ కారుణ్య తమ ఇంట్లో బంగారు తల్లి పుట్టిందని ఎంతో సంతోషపడ్డ తల్లిదండ్రుల ఆనందం 3 ఏళ్లకే ఆవిరైపోయింది అప్పటిదాకా తన బుడిబుడి అడుగులతో ముద్దు ముద్దు మాటలతో చిలిపి చేష్టలతో ఇంట్లో పండుగ వాతావరణం సృష్టించిన కారుణ్య మీద ఆ సృష్టికర్త కనులు పడినట్లుంది కాబోలు ఒకరోజు తన స్నేహితులతో ఆటపాటలలో నిమగ్నమై ఉన్న కారుణ్య ఒక్కసారిగా కుప్పకూలిపోయింది కారుణ్య కాళ్ళు చేతులు చచ్చుబడ్డాయి నోటి మాట పడిపోయింది అప్పటి నుండి ఆ తల్లిదండ్రుల కష్టాలు ప్రారంభమయ్యాయి అసలే పేదరికం కూలీకెళ్లి 4 రూపాయలు తెస్తేనే వారి కడుపులు నిండేది ఈ నేపథ్యంలో కారుణ్య ఆరోగ్య పరిస్థితి వారిని దిక్కుతోచని పరిస్థితుల్లోకి నెట్టివేసింది కొన్నేళ్లపాటు తన శక్తి వంచన లేకుండా కూలీ పనులకు వెళ్లి వచ్చిన సంపాదన మొత్తాన్ని పాప ఆరోగ్యం కోసం ఖర్చు పెట్టిన కారుణ్య తండ్రి హరిప్రసాద్ ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగా ఉండడంతో
కారుణ్య బాధితులను ఆమె తాతయ్య రాజేశ్వరరావుకు అప్పగించాడు. కూరగాయల ముకుని జీవించే రాజేశ్వరరావు కారుణ్యను పూర్వస్థితికి తీసుకువచ్చేందుకు ఆసుపత్రుల చుట్టూ తిరిగాడు. ఉన్నదంతా ఖర్చు పెట్టారు. ఇప్పటికే 2 సార్లు శస్త్రచికిత్స చేయించారు. వారు చేస్తున్న ప్రయత్నం వలన కారుణ్య పాక్షికంగా నడవగలుగుతోంది. అయితే మరో ఆపరేషన్ చేస్తే గాని కారుణ్యకు మాటలు రావని, దీనికోసం 5 లక్షల రూపాయలు కావాలని వైద్యులు చెప్పారు. ఉన్నదంతా ఖర్చవడంతో మరో 5 లక్షల రూపాయలు సర్జరీ నిమిత్తం కావాల్సి ఉండడంతో వారు సత్యానుస్ను ఆశ్రయించారు. తమ వార్తను ప్రసారం చేయించి ఆదుకొండని చేతులు పట్టుకుని కన్నీళ్లు పెట్టారు. అందుకే ఈ విషాద కన్నీటి గాథను మీకు చూపిస్తున్నాం. చిన్నారి కారుణ్యపై మేము చేసిన ఈ ప్రసారాన్ని చూశాక మీ మదిలో ఈ కారుణ్యపై కనికరం కలిగితే మీ చేతనైన సాయం చేస్తారని ఆశిస్తున్నాం. గతంలో మేము చూపించిన ఇలాంటి విషాద గాథలకు మీరు చేసిన సాయాన్ని గుర్తు తెచ్చుకుంటూ నమస్కరిస్తున్నాం. సాయం చేయదలిచిన ఆపన్నులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, IFSC కోడ్ BIN 000 1901, బ్యాంక్ అకౌంట్ నెంబర్ 3384256 2672కు ఆర్థిక సహాయం చేయాలని వారు వేడుకుంటున్నారు. వివరాల కోసం 9642002001 ఫోన్ నెంబర్లో కారుణ్య తాతయ్య రాజేశ్వరరావును సంప్రదించగలరు. భారత మాజీ ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ వర్ధంతిని డీసీసీ కార్యాలయంలో నిర్వహించారు. నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. భారతదేశ అభివృద్ధి కోసం జవహర్లాల్ నెహ్రూ చేసిన విశేష సేవలను కొనియాడారు. నగర కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీపతి ప్రకాష్, కాంగ్రెస్ నాయకులు శశికాంత్ భూషణ్, ఏదా సుధాకర్ రెడ్డి, డాక్టర్ రాజ్ విమల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పటికీ 51 సంవత్సరాలు నిండినవి. ఆయన చూపినటువంటి మార్గం ప్రపంచ శాంతి దూతగా, పంచవర్ష ప్రణాళికకు ప్రధాతగా నిలబడి ఆ భారతదేశానికి ప్రప్రథమ ప్రధానమంత్రిగా జవహర్లాల్ నెహ్రూ గారు చాలా కీలకమైనటువంటి తరుణంలో అధ్యక్ష బాధ్యతలు స్వీకరించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయనకి, ఆయన కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. అలాగే నెహ్రూ గారు భారతదేశానికి చేసినటువంటి సేవ, భారతదేశ ప్రజలకు ఒక అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపించినటువంటి ఘనత మరి నెహ్రూ గారికి దక్కుతుంది. అలాగే కాకుండా మరి ఆయన కూతురు శ్రీమతి ఇందిరాగాంధీ గారు, మరి ఆమె కూడా ప్రధానమంత్రిగా ఉండి స్వర్గస్థులైనారు. పాదచారుల సౌకర్యార్థం బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ కమిటీ ఆధ్వర్యంలో బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ మొదటి గేటు వద్ద మజ్జిగ చలివేంద్రాన్ని ఒంగోలు ట్రాఫిక్ డీఎస్పీ రాంబాబు, తహసీల్దార్ మూడమంచి వెంకటేశ్వర్లు ప్రారంభించారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని మంచినీటి చలివేంద్రంతో పాటు మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసిన బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ కమిటీ అధ్యక్షులు తాత చెంచయ్య గుప్తా, కార్యదర్శి ఇస్కాల వేణుగోపాల్ను, కార్యవర్గ సభ్యులను అభినందించారు. ఒంగోలు పట్టణంలో ప్రజలు బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అందువల్ల వారు ఎవరైనా కానీ ఎండలు ఎక్కువగా తిరగవద్దని, ఎండలు మండిపోతున్న ఈ సందర్భంలో పట్టణంలోని ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దానికి నిదర్శనం మనం చూస్తే తెలుస్తుంది, ఇంత ఎండల్లో చలివేంద్రాలు ప్రతి చోట ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే దీంతో దిశలో మన బాపూజీ కాంప్లెక్స్ కి సంబంధించిన కమిటీ వారంతా కూడా అటు ఎండల తీవ్రతకు ప్రజలు అనేక విధాలుగా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఈ రోజు ఏదో ఒక విధంగా మనం సహాయం చేస్తే ప్రజలకు ఉపయోగపడిన వాళ్ళం ఇదామని చెప్పిన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మేము మా సంస్థలో గత 2.5 సంవత్సరాల నుంచి కూడా సిబిఎస్ఈ 12వ తరగతి పరీక్షా ఫలితాలలో జవహర్ నవోదయ ఒంగోలు క్యాంపస్ విద్యార్థులు సంజీవ్ కుమార్, కల్పనలు ఉత్తమ ఫలితాలు సాధించారు. అలాగే దక్షిణ ఫౌండేషన్ బెంగళూరు వారు నిర్వహించిన ప్రవేశ పరీక్షలో పవన్ కుమార్ ఉత్తమ మార్కులు సాధించారు. ఈ సందర్భంగా వీరిని ప్రిన్సిపల్ సాగరిక అభినందించారు. సత్యనిష్లో ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ అస్. బ్యాక్ టు న్యూస్. జిల్లాలో ఇసుక అక్రమ రవాణాని అడ్డుకునేందుకు అధికారులు పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సుజాత శర్మ ఆదేశించారు. సిపిఓ సమావేశ మందిరంలో సుజాత శర్మ అధికారులతో సమీక్షించారు. ఇసుక రిచ్ల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు. ఇసుక రిచ్లను ఆకస్మికంగా తనిఖీ చేస్తామన్నారు.
ఇసుక అక్రమంగా తరలుతున్నట్టు సమాచారం అందితే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ సుజాత శర్మ హెచ్చరించారు. జిల్లా ఎస్పీ శ్రీకాంత్, జిల్లా అధికారులు పోలప్ప, మురళి, సుమతి కళ, నాగమల్లేశ్వరరావు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. గత మీటింగ్ లో ఉండదు ఇంకా కొత్త రీజెస్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ద్వారా ఐడెంటిఫై చేసి కమిటీ ఇన్స్పెక్షన్ చేసి ఆ రిపోర్ట్ కూడా ఈ వస్తుందిగా గత మీటింగ్ లో చెప్పడం జరిగింది. దాన్ని కూడా ఒక నందుమూరు కేంద్ర ప్రభుత్వం ప్రజలకిచ్చిన వాగ్దానాలను తొంగలో త్రొక్కిందని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తూ పొట్టి శ్రీరాములు విగ్రహం ఎదుట నిరసన తెలియజేశారు. బీజేపీ మేనిఫెస్టోని దహనం చేశారు. నగర కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీపతి ప్రకాష్, కాంగ్రెస్ నాయకులు శశికాంత్ భూషణ్, ఈదా సుధాకర్ రెడ్డి, యాదాల రాజశేఖర్ తదితరులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. గవర్నమెంట్ ఏర్పడి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా వాళ్ళు వారోత్సవాలు జరుపుకోవటం శోచనీయమని చెప్పేసి దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాము. సోదరులారా, ఈరోజు బీజేపీ గవర్నమెంట్ ఏర్పడి సంవత్సర కాలం పూర్తయింది. పెద్దల వెంకయ్యనాయుడు గారు రాజ్యసభలో ఏ విధంగా మాట్లాడాడు, మరి అదే విధంగా అరుణ్ జైట్లీ గారు ఏ విధంగా మాట్లాడాడు, ఖచ్చితంగా 10 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని చెప్పినటువంటి వ్యక్తి ఈ రోజు దాన్ని తొంగలో దొక్కి మరి రావడానికి వీల్లేదనేటువంటి పరిస్థితుల్లో చెప్తా ఉంటే, భారతీయ జనతా పార్టీ ఆ ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్నటువంటి ప్రతి అంశాన్ని ఈ రోజు ప్రజల ముందు దగ్ధం చేస్తాం మేము నిరసనగా. ఎందుకంటే మీరు ఎన్నికల ప్రణాళిక అంటే అది ఒక పార్టీకి రాజ్యాంగం లాంటిది, దానిలో పేర్కొన్న అంశాలను మీరు బీజేపీ నాయకులు వెంకయ్యనాయుడు గారు ఇద్దరు కూడా దాన్ని వక్కాణించడం జరిగింది. ఈ రోజు చూసినట్టయితే అరుణ్ జైట్లీ గారు, వెంకయ్యనాయుడు గారు రాజ్య ప్రత్యేక హోదా ఇవ్వడం కష్టం అంటున్నారు. అంటే మోడీ ప్రభుత్వం సంవత్సర కాలాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా జన్ కళ్యాణ్ పర్వ్ పేరుతో రంగాభవన్లో విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ సభలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ముందుగా రైతు బాంధవుడు ఎన్జీ రంగ చిత్రపటానికి కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధరేశ్వరి, నర్సాపురం ఎంపీ గోకరాజు గంగరాజు పూలమాలను వేసి నివాళులర్పించారు. జిల్లా అధ్యక్షులు ఎంపీ రమణారావు ప్రధానమంత్రి మోడీ సందేశాన్ని వినిపించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బత్తిన నరసింహారావు, రాష్ట కార్యదర్శి కె కోటేశ్వరరావు, జిల్లా ఇన్ఛార్జ్ కందుకూరి సత్యనారాయణ, దారా సాంబయ్య, మీనాకుమారి, కనుమల రాఘవులు, చంద్రశేఖర్, హేమంత్ కుమార్, గోలి నాగేశ్వరరావు, వేదుల రామంజనేయులు, మండవ వాసుదేవరావు, ఖాలీఫతుల్లా బాషా, సరోజిని రాజా, బొద్దులూరి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. దేశ విదేశాల్లో అనేక రకాలుగా చాలా మంది ప్రచారం చేసినప్పటికీ
వెన్నెముక శస్త్రచికిత్సలో చెన్నైకి చెందిన గ్లోబల్ హాస్పిటల్ నూతన అధ్యాయానికి తెరతీసినట్లు గ్లోబల్ హెల్త్ సిటీ వైస్ ప్రెసిడెంట్ వి భాస్కర్ రెడ్డి తెలియజేశారు. వెన్నెముక సమస్యలతో భారతదేశంలో 160% మంది బాధలు పడుతున్నారని అధ్యయనంలో తేలినట్లు తెలిపారు. వెన్నెముక ఆపరేషన్ విభాగంలో ఎండోస్కోపీ ద్వారా ఆపరేషన్ చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టి ఇప్పటికే విజయవంతంగా 26 ఆపరేషన్లు పూర్తి చేసినట్లు తెలియజేశారు. వెన్నెముక వైద్య నిపుణులు డాక్టర్ ఫణికరణ్ ఆపరేషన్ విధానాన్ని డిస్ప్లే ద్వారా వివరించారు. ప్రకాశం జిల్లా ఏజీఎం ఎస్ఆర్ రవి పాల్గొన్నారు. వీటిలో డే కేర్ అనేది కూడా స్టార్ట్ చేశాం. డే కేర్ అంటే 6 గంటల మాక్సిమం జనరల్ అనస్థీషియా ఇస్తారు. జనరల్ అనస్థీషియా లోకల్ అనస్థీషియా ఇస్తారు. జనరల్ అనస్థీషియా ఇస్తే ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ అనేది ఒక పార్ట్ ఆఫ్ మినిమల్ ఇన్వేసివ్ స్పైన్ సర్జరీ. ఒకటి ఇక్కడ చెప్పాల్సింది ఏమంటే ఓపెన్ స్పైన్ సర్జరీని మనం కంప్లీట్ గా అవాయిడ్ చేయలేదు. ఓన్లీ సూటబుల్ ఆపరేషన్ పేషెంట్స్ కి బీఎస్పీ మాజీ జిల్లా అధ్యక్షులు మాన్యశ్రీ కాన్షీరాం పుస్తక రచయిత ఆత్మకూరి చెన్నయ్య మృతి బహుజన ఉద్యమానికి తీరని లోటని పలువురు అన్నారు. ఆత్మకూరి చెన్నయ్య పార్థివ దేహాన్ని ఒంగోలు అంబేద్కర్ భవనంలో ఉంచి సంతాపం ప్రకటించారు. దళిత నాయకులు, బీఎస్పీ కార్యకర్తలు, దళిత కవులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సత్యనిష్లో ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ అస్. బ్యాక్ టు న్యూస్. ఒంగోలు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో ఒంగోలు రైల్వే స్టేషన్ ముందున్న ట్రాఫిక్ పోలీస్ అవుట్పోస్ట్ వద్ద సలివేంద్రాన్ని ట్రాఫిక్ డీఎస్పీ రాంబాబు, రైల్వే స్టేషన్ మేనేజర్ ఎస్కే మహమ్మద్ అలీ బాషాలు ప్రారంభించారు. ప్రజల కోసం, ప్యాసింజర్స్ కోసం రైల్వే స్టేషన్ ఆవరణలో సలివేంద్రం ఏర్పాటు చేశారు. మజ్జిగ మరియు చల్లటి మంచినీళ్ళు ఇస్తున్నారు. ఇది ఎంతో ఆనందదాయకం. మంచి ఎండో ఎంతో మండలు ఎండుతున్నాయి. దూర ప్రాంతాల్లో ప్రజలకు మరింత చేరువయ్యేదానికి సందర్భంగా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం అటువంటి ఈ ఎండాకాలం విపరీతమైన ఎండలు విపరీతంగా ఉన్న నేపథ్యంలో బటర్ మిల్క్ ప్యాకెట్స్, తర్వాత కూల్ మినరల్ వాటర్ మన ప్రయాణికులకి. ఆయుష్ శాఖ వారి ఆధ్వర్యంలో యునాని ఆయుర్వేద హాస్పిటల్ను జిల్లా కలెక్టర్ సుజాత శర్మ ప్రారంభించారు. పాత రిమ్స్ హాస్పిటల్ భవన సముదాయంలో ఏర్పాటు చేసిన హాస్పిటల్లోని అన్ని విభాగాలను ఆమె పరిశీలించారు. పాత రిమ్స్ హాస్పిటల్ భవన సముదాయంలో ఏర్పాటు చేసిన హాస్పిటల్లోని అన్ని విభాగాలను ఆమె పరిశీలించారు. 10 పడకలు గల హాస్పిటల్లోని ఔషధాలను ఆమె పరిశీలించారు. ఆయుష్ ప్రాంతీయ ఉపసంచాలకులు డాక్టర్ శేఖర్, డాక్టర్ లక్ష్మీదేవి, ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ బి రవిబాబు, డాక్టర్ రాజశేఖర్, జూనియర్ అసిస్టెంట్ కుంచాల కోటేశ్వరమ్మ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక్కడ ఐ మీన్ 10 బ్యాడ్లు కెపాసిటీలో ఉన్న వార్డ్స్ ఉన్నాయి. దాంతోపాటు వారు స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చేస్తారు యునాని పద్ధతి బట్టి అండ్ ఆయుర్వేదిక్ దిస్ థింగ్ ప్రాసెస్ డిపెండెంట్ థింగ్స్. సో ఐ విష్ దెమ్ బెస్ట్ ఆఫ్ లక్. రైలులో ప్రయాణించే వికలాంగుల రాయితీ కార్డు అయిన యూనిక్ కార్డు కొరకు వచ్చే వారికి 70 వరకు అప్లికేషన్లు అందజేశామని రైల్వే స్టేషన్ మేనేజర్ మహమ్మద్ అలీ బాషా తెలిపారు. దానితో పాటు ప్రయాణికుల సలహాలు, సూచనలు తీసుకునేందుకు రైల్వే ట్రావెలర్స్ ఫెసిలిటేషన్ సెంటర్ను కూడా ప్రారంభించామని తెలిపారు. సీనియర్ టికెట్ ఇన్స్పెక్టర్ నర్సయ్య, సిటిఐఏ ఎం ప్రభుదాస్, సిటిఐ బి కోటేష్, టిటిఐ వాసుదేవ కుమార్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మా ప్యాసింజర్స్ యొక్క వినియోగాలు వాళ్ళకేమైనా తక్కువ ఉన్నాయని చెప్పేసి ఈ కస్టమర్ వీళ్ళ ద్వారా తెలుసుకొని అవి మేము నిలబడించడానికి ఉద్దేశంతో ఇది ఓపెన్ చేయబడింది. ఎవరికైనా ఎక్కడైనా వాళ్ళకి కంప్లైంట్స్ ఉంటే వీళ్ళు. జిల్లా చౌక్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన దక్షిణ భారతదేశ స్థాయి చౌక్బాల్ పోటీలలో కేరళ జట్టు విజేతగా నిలిచింది. విజయదుర్గ హాల్ గ్రౌండ్స్లో నిర్వహించిన ఆటల పోటీలు అత్యంత ఆసక్తికరంగా సాగాయి.
హోరాహోరీగా జరిగిన పోటీలలో బాలుర బాలికల విభాగంలో కేరళ జట్లు విజేతగా నిలిచాయి. జిల్లా పరిషత్ చైర్మన్ డాక్టర్ నోకసాని బాలాజీ, డిఎస్పీ గుంటుపల్లి శ్రీనివాసరావు చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. అసోసియేషన్ చైర్మన్ డాక్టర్ నామినేని కిరణ్, అధ్యక్షులు డాక్టర్ కామేపల్లి సీతారామయ్య, కోశాధికారి డాక్టర్ రాజ్విమల్, కార్యదర్శి కట్టా రాజు తదితరులు పాల్గొన్నారు. Ramachandra Srinivasarao, Secretary from NTR Stadium, Guntur. రాబోయే విద్యా సంవత్సరంలో ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరే వారికి ఎంతో ఉపయుక్తంగా ఉండేందుకు వీలుగా నిర్వహిస్తున్న మెగా సెమినార్ విద్యార్థులకు వరం లాంటిదని కేంద్ర మాజీ మంత్రి పురంధరేశ్వరి అన్నారు. బ్రిలియంట్ కంప్యూటర్ సంస్థ తరపున జూన్ 9వ తేదీ నిర్వహించే మెగా సెమినార్ను అందరు విద్యార్థిని విద్యార్థులు ఉపయోగించుకోవాలని కోరారు. సెమినార్ వెబ్సైట్ని పురంధరేశ్వరి లాంఛనంగా ప్రారంభించారు. విద్యార్థుల ఇంజనీరింగ్ భవిష్యత్తు కోసం మెగా సెమినార్ను ఏర్పాటు చేసిన బ్రిలియంట్ కంప్యూటర్స్ ఎండీ న్యామతుల్లాను కేంద్ర మాజీ మంత్రి దగ్గుపాటి పురంధరేశ్వరి అభినందించారు. సత్యాన్యూస్ ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లా అధికారులతో రాష్ట్ర మంత్రి సిద్ధా రాఘవరావు సమీక్ష. ప్రజల ప్రాణాలు కాపాడే విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశం. మోడీ ఏడాది పాలనపై బీజేపీ విజయోత్సవం. 2019 నాటికి బీజేపీ బలీయ శక్తిగా ఎదుగుతుందన్న కమలనాథులు. పాత రిమ్స్లో ఆయుష్ ఆసుపత్రిని పరిశీలించిన కలెక్టర్ సుజాత శర్మ పేదలకు మెరుగైన సేవలు అందించాలని సూచన. ఔన్నత్యం అనేది సద్గుణాలతో వస్తుంది గాని సంపద వలన కాదు. సత్యాన్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.